ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కదా ఇప్పుడు, అవును మరి ఇంకా అందులో ఎక్కడ పరిష్కారం ఉంది? మార్ఫింగ్ చేయనోడు ఏ పార్టీ ఉంది? ఓన్లీ శుద్ధపోస సూత్రాలే నడుస్తున్నాయి. పాయింట్ అలా ఇక్కడ విషయం ఏంటంటే విపరీతమైన వణుకు పుట్టాలి. అంటే ఒక పోస్టు పెట్టాలి అంటే భయపడాలి లేదా తెగించాలి. తెగించేవాడు 1% కూడా ఉండడు, భయపడేవాడు 99% ఉంటారు. ఆ భయపెట్టడమే ఇప్పుడు ఈ మొత్తం వ్యూహం. మామూలుగా కేసు అరెస్ట్ ఇప్పుడు ఇవాళ చూస్తే నాకు తెలిసి జైళ్లలో 50 60 వైసీపీ వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇక జైళ్ళకి సంబంధించి ఈ ఇప్పుడే మొదట్లో భయపడతాడు, ఏం మన మీద కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు వామ్మో అయ్యో అని. ఆ తర్వాత ఒక స్టేజ్కి పోయి అక్కడ రోజు జైలుకి జైలు అని భయపెడితే తర్వాత జైలుకి వెళ్ళాడు రొటీన్ అయిపోతుంది. కానీ అతనికి భయం పుట్టాల, పుట్టి జైలుకి వెళ్ళి వస్తే భయం ఉండదు. ఎందుకు ఇవాళ ఉన్నటువంటి కేసులు ఇటెట్లో చూస్తే ఎట్లాగూ పార్టీ వాళ్ళని విడిపించి తీసుకురావడం ఇట్లాంటివి చేస్తుంది కాబట్టి. కానీ భయం పుట్టించాలి. ఈ భయం అనేది ఎవరు పుట్టిస్తారు, ఎట్లా పుట్టిస్తారు అంటే త్రూ పోలీస్ ద్వారానే. అదే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఒక రకంగా సోషల్ మీడియా మొత్తం తీసుకెళ్ళి జైల్లో పెడతారు, కొట్టి జైల్లో పెడతారు, కొట్టి జైల్లో పెడతారు. అది మెయిన్ ఉద్దేశం.